సూర్యాపేట మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వట్టెజానయ్య ఎపిసోడు కొనసాగుతూనే ఉంది. వట్టెజానయ్య మీద 70 కేసులు ఒకే రోజు పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. తర్వాత ఆయన కుటుంబంలో కూడా చాలామందిని నిర్బంధించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గగ్గోలు పెట్టిన, వాళ్ళ అమ్మ, భార్య, చెల్లె, అక్క వీళ్ళంతా గగ్గోలు పెట్టిన, మా కుటుంబ సభ్యులను తీసుకుపోయిన, ఎక్కడుండో తెలియదు. వట్టెజానయ్యను కూడా ఎక్కడో నిర్బంధించారు, అది మాకు బాహటంగా చూపించాలని. వట్టెజానయ్య భార్య మన 2 రోజుల కింద హైదరాబాద్ పోయి హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేసింది. తర్వాత ఇక్కడ కూడా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ఇట్లా జరుగుతుంటేనే మళ్ళీ వట్టెజానయ్య మీద ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి, కేసులు బుక్ చేస్తున్నారు, బాధితులను కూడా బయటికి తీసుకొచ్చారు. జగదీశ్వర్ రెడ్డి ఇంత బల శక్తివంతంగా ఉండు, పవర్లో ఉన్నాడు అని చెప్పుకుంటున్న సమయంలో వట్టెజానయ్య మీద ఇన్ని కేసులు వస్తున్నాయా అన్న సందర్భంలో కూడా దాదాపు 1000 మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. వట్టెజానయ్య మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, జగదీశ్వర రెడ్డికి కావాలనే కేసులు పెడుతున్నాడు, వేధిస్తున్నాడు అని. అదే కాకుండా నిన్న మన నిరసనలు కూడా వట్టెజానయ్య మీద కేసులు విత్డ్రా చేసుకోవాలని కూడా వాళ్ళు ధర్నాలు చేశారు. ఈ ఎపిసోడ్లో జగదీశ్వర రెడ్డి పట్టు మొత్తం జారిపోయింది, ఇలా యాదవులు మొత్తం వ్యతిరేకంగా తయారయ్యారు. ఈ సమయంలో దీన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి దీంట్లోనే కొంతమందితోటి ఆయన అనుచరులతోటి లేదా బాధితులతోటి ర్యాలీ చేయించారు, వట్టెజానయ్యని శిక్షించాలని. అయితే ఇక్కడ వట్టెజానయ్య బాధితులంతా ఐక్యంగా వచ్చి మళ్ళీ నిరసన వ్యక్తం చేయడం అనేది అసంభవం. వట్టెజానయ్యదే కాదు, ఏ బాధితులు కూడా దాన్ని లీడ్ చేసేవాళ్ళు లేకుంటే ఐక్యంగా వచ్చి చేయడం అనేది అసంభవం. దానికి పోలీస్ సపోర్ట్ ఉన్నది, జగదీశ్వర రెడ్డి సపోర్ట్ ఉన్నది. అంటే పబ్లిక్లో అనిపించడం వల్ల వట్టెజానయ్యని మరింత బదనామ చేయొచ్చు అనే ప్రయత్నంలో వ్యూహంలో భాగంగానే ఆయన పనిచేస్తున్నాడు. కానీ జనంలోకి వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోయింది. వట్టెజానయ్య మంచివాడా, వట్టెజానయ్య మీద ఏ కేసులు లేవా, వట్టెజానయ్య కబ్జాలు చేయలేదా, వట్టెజానయ్య ఏం అరాచకాలు చేయలేదా అనేది ఇప్పుడు జనం ఆలోచించటం లేదు. వట్టెజానయ్య 10 ఏండ్లుగా జగదీశ్వర రెడ్డి అనుచరుడు, 10 ఏండ్లుగా ఆయన తప్పుడు పనులు చేస్తుంటే జగదీశ్వర రెడ్డి ఎందుకు సపోర్ట్ చేసిండు, ఇవ్వాలనే ఎందుకు కేసులు పెట్టిస్తున్నాడు, అది ఒకే రోజు 70 కేసులు ఎందుకు నమోదైనవి, అంటే కేవలం ఇది రాజకీయ అవసరాల కోసము, రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు తప్ప వట్టెజానయ్య మంచి చెడుల గురించి కాదు అనేది జనాలకు వెళ్ళిపోయింది. పోలీసులు కూడా ఇప్పుడు నిన్నమన్న సోషల్ మీడియాలో కూడా 2014లో నేను ఫిర్యాదు చేసిన అని అంటూ 2014లో చేస్తే 2014 నుంచి జగదీశ్వర రెడ్డి కదా మంత్రిగా ఉన్నది, అక్కడ విఆర్ఎస్ ప్రభుత్వమే కదా, మరి 2014 నుంచి చేయకుండా 10 ఏళ్ళ తర్వాత ఎందుకు కేసులు బుక్ అవుతున్నాయి? అంటే 2014లో నీ అనుచరుల మీద కేసు వస్తేనేమో నీ పక్కన తిప్పుకుంటావు, అప్పటి వరకు ఇవాళ నీ అనుచరులతో నీకు పడకపోతున్నావు, ఇలా కేసులు బుక్ చేపిస్తావు, ఇదే జనంలోకి పోయింది స్పష్టంగా. అందువల్ల ఇవాళ వట్టెజానయ్య మీద కేసులు ఆరోపణలు నిజమా అబద్ధం అనేది ఎవరు ఆలోచించటం లేదు. వట్టెజానయ్య మీద ఇవాళ కేవలం రాజకీయ వత్తిళ్ళు, రాజకీయ దాడులు జరుగుతున్నాయి. అది జగదీశ్వర రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి జరుగుతుంది. ఈ క్రమంలో జగదీశ్వర రెడ్డి పట్టు కోల్పోయింది. మొన్నటి వరకు ఈయన మళ్ళీ అవకాశం ఉంటుందా లేదా అని ఒక డౌట్లు ఉండే, కానీ డౌట్ ఏం లేదు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. జగదీశ్వర రెడ్డిని గెలిపించడం అసాధ్యం. జగదీశ్వర రెడ్డి మునగడమే కాదు, కేసీఆర్ను కూడా మునిగబోతున్నాడు, నల్గొండ జిల్లా మొత్తం మునగబోతున్నది.